हाय फ्रेंड्स एडवांस हैप्पी न्यू ईयर फ्रेंड्स अंदर की वेलकम टू माय चैनल सुजी व्लॉग्स इधर फ्रेंड्स मनवराइते बंगार तल्ली मुग्गुल चक्कर कलर्स अन्नी लाइन का पेर्च पट्टुकुंदी आ मुग्गेयडानिकि इप्पुडु रेडी अवुतुन्नाम मेमु वाकिट्लो मुग्गदि वेसेसी 12 अय्येटप्पटिकी चक्कर मीकु आ केक अवन्नी चूपिस्तानु फ्रेंड्स केक अदि तीसुकोच्चेसानु नेनु वेल्लि ఇదిగోండి కేక్ ఫ్రెండ్స్ చక్కగా చిన్న కేక్ తీసుకొచ్చానండి నైట్ టైం కదా ఇంకోటి ఏంటంటే 12 దాటితే సోమవారం వచ్చేస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ మా మనవడి తోటి ఈ రోజు కేక్ కోయిస్తున్నాను వాడు డిసెంబర్ 8 న పుట్టాడు ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ చేసుకుంటున్నాడు 2024వ సంవత్సరంలో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న మా చిన్ని చిన్ని బంగారు బాబుకి మా బంగారు తల్లికి అలాగే అందరికీ విష్ యు హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా లేట్ అయిపోయిందండి ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్ కొంచెం వీడియో పెట్టడం చాలా లేట్ అయ్యింది కానీ నా వీడియోని మీరు ఎప్పటికైనా నాకు చూస్తారని తెలుసు నన్ను ఎంతగానే ఆదరిస్తున్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కొత్త సంవత్సరంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నానండి ఈ సంవత్సరం అంతా మీరందరూ చాలా హ్యాపీగా ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని అలాగే మనం అనుకున్న కలలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ నాకు ఈ సంవత్సరం కూడా మీరు చక్కగా ఇలాగే నేను చేస్తున్న ఎల్ఐసి లో చక్కగా ఎల్ఐసి ల విభాగ కట్టించాలని అందరికీ జీవిత బీమా ఇవ్వాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ వెంటనే నాకు కాల్ చేయండి మనిషికి ఒక పాలసీ ఇచ్చేస్తాను అంటే ఇంట్లో ఎంత మంది ఉంటే అన్ని పాలసీలు ఇస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ముగ్గైతే ఇలా వేసింది సాయి ఈ రోజు ఇంకా మొత్తం ఆ ముగ్గులన్నీ ఇంకా సరదాగా అలా చూసుకుంటూ ఎందుకంటే ఇంకా ముగ్గేసింది ఫ్రెండ్స్ ఇందాకే వేసేసింది కేక్ అది కట్ చేసిన తర్వాత ఆ ముగ్గులు చూసుకుంటూ అలా మేము ఎక్కడికి బయలుదేరామో చూపిస్తాను నైట్ ముందు ఒక గుడికి చర్చికి వెళ్ళేదాన్ని ఫ్రెండ్స్ ఇది వరకు చర్చికి వెళ్ళి ఆ వాగ్దానం అది అంతా తీసుకుని వచ్చేదాన్ని కొంచెం దూరం అయిపోయిందని చెప్పి నేను జనవరి 1st రోజు వెళుతున్నాను ఈరోజు కుదరట్లేదు ఆ రోజు ఇంకా ఫ్రూట్స్ అని ఫాస్ట్ గారికి వాళ్ళకి బట్టలని అవి తీసుకొని వెళతాను అదంతా రేపు చూపిస్తాను మీకు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదంతా మా పేటలోని చక్కగా ముగ్గులు అవన్నీ వేసుకున్నాయన్నీ కూడా మీకు పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ చక్కగా మీరు కూడా బా ముగ్గులు అవి వేసుకొని ఉండుంటారు చాలా చక్కగా వేశారు ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ముగ్గు చూసారండి ఎంత బాగుందో ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇలా అమ్మవారి గుడికి వెళ్తున్నాను ఇక్కడ నుంచి మీకు గుడి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది మా ఇంటి దగ్గర ఉన్న గంగారమ్మ గుడి సత్యనారాయణపేటలో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి గుడి అంతా చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఆ చక్కని తల్లి ఆ చల్లని తల్లి చక్కటి గంగానమ్మ తల్లి ఆశీస్సులతో ఈ నూతన సంవత్సరం అంతా కూడా అందరూ హ్యాపీగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ సుజాత అండి అందరికీ నమస్తే అండి ఇదిగోండి ఫ్రెండ్స్ అక్కడ దండం పెట్టుకొని అక్కడ నుంచి పక్కనే బాబావారు ఉంటారు ఇంకా బాబావారిని చక్కగా దండం పెట్టుకోవడానికి వెళ్ళాను అదైతే డోర్ వేసేసింది అందుకని బయట నుంచే పెట్టుకుంటున్నాను బాబా అన్నయ్య కూడా ఆశీస్సులు తీసుకొని ఇంకా అక్కడి నుంచి ఇంటికి బయలుదేరి వచ్చేసాను ఫ్రెండ్స్ మార్నింగే చక్కగా స్నానం చేసి మా బంగారు తల్లిని తీసుకొని మా వారు నేను 1st రోజు సోమవారం కాబట్టి శివాలయానికి వెళ్ళాం ఫ్రెండ్స్ నాకు శివుడు అంటే కూడా చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి అందుకని ముందుగా శివాలయానికి వెళ్ళి చక్కగా ఆ శివుడికి ఓం నమ శివాయ అంటూ 3 ప్రదక్షిణలు చేసి అప్పుడు గుళ్ళో దర్శనం అది చేసుకుంటాను ఫ్రెండ్స్ ఈ గుళ్ళో అయితే ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ మొత్తం అన్ని దేవుళ్ళని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారండి మీకు చూపించాను చాలాసార్లు గుడి పెట్టాను ఇది రేవలింగేశ్వర స్వామి గుడి అంటారు ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది మా పేటకు ఎదురుగానే ఉంటుంది ఇంకా ఇక్కడ సాయిబాబా వెంకటేశ్వర స్వామి మహాలక్ష్మి తల్లి అయ్యప్ప స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నీ కూడా చిన్న చిన్న గుళ్ళు ఉంటాయండి ఇంకా అవన్నీ కూడా దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి ఈరోజైతే ఫ్రెండ్స్ చాలా గుళ్ళుకి తీసుకెళ్లారండి మా వారు అన్ని గుళ్ళు కూడా చక్కగా చాలా చక్కగా దర్శనం చేసుకొని వచ్చాము మేము
అలా మేము ఇంటికి వచ్చేటప్పటికైతే మధ్యాహ్నం అయిపోయిందండి. మధ్య మధ్యలో నేను వీడియో ఆపుతున్నా సరే అక్కడికి ఆగిపోయిందని చెప్పి మీరు ఆపొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే గుళ్ళో గమ్మని పంతులు గారు ఏమైనా మంత్రాలు చదివినా ఏం చదివినా కూడా మీరు వింటారని చెప్పి నేను అక్కడ ఆపుతూ ఉన్నాను. అని దించండి అండి, శివుడి దగ్గరికి వెళ్ళండి. మీ కోరిక చెప్పుకోండి, వెళ్ళి చెవులో ఇటు చూడు తోషి, ఇటు చూడు అమ్మా, ఇటు ఇటు చూడా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ అన్ని గుళ్ళ దగ్గర కూడా చక్కగా దండం పెట్టుకొని ఇక్కడ ప్రతి గుళ్ళో చక్కగా చాలా బాగుంటుందండి. అన్నీ చక్కగా చిన్న చిన్న గుళ్ళులా పెట్టి స్వాముల వారిని అలా ప్రతిష్ఠించారు. అందరినీ కూడా దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి మాకు పాత బస్ స్టాండ్ దగ్గర ఇది ఉంటుంది ఫ్రెండ్స్, ఏంటంటే పాండురంగస్వామి టెంపుల్ ఉంటుంది, అక్కడే సాయిబాబా వారు కూడా ఉంటారు. ఆ పాండురంగస్వామి టెంపుల్ ఎప్పుడు 31 డిసెంబర్ నైట్ వెళ్ళేవాళ్ళము, వెళ్ళి 12:30 అయినా సరే వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళము. నైట్ అయితే ఇంక వెళ్ళలేదు ఫ్రెండ్స్, అందుకని అక్కడ కూడా ఇంకప్పుడు బయలుదేరి వెళదామని అనుకున్నాము. ఆ గుడికి కూడా వెళ్ళి ఆ గుడి దగ్గర కూడా దర్శనం చేసుకొని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇంకా ఆ గుడి తర్వాత బాబా గుడికి వెళ్ళాలి. బాబా గుడి చాలా గుళ్ళు ఫ్రెండ్స్, లైన్గా అన్నీ కూడా దర్శనం చేసేసుకోవాలని చెప్పి ముందే నిర్ణయం చేసుకున్నాము. ఈరోజు మొత్తం గుళ్ళన్నీ తిరిగేసి వచ్చేసేయాలని చెప్పి తర్వాత అంత ఇంద్రం చర్చికి వెళ్ళాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, మా బాబా గుడికి వచ్చేసాను. మా తమ్ముడు చక్కగా పూజ చేస్తున్నారు మాకు, చూడండి. ఫ్రెండ్స్, బాబా గుళ్ళ పూజ అంతా అయిన తర్వాత బాబా వారికి అలా విసిరి ఇక్కడ నుంచి తీర్థ ప్రసాదం అది తీసుకొని వేరే గుడికి బయలుదేరి వెళతాము. అయితే తమ్ముడైతే చాలా బాగా పూజ చేస్తాడండి. ఇవాళైతే ఇంకా మనశ్శాంతిగా చక్కగా పూజ చేయించుకొని ఇక్కడ నుంచి బయలుదేరతాం ఫ్రెండ్స్. మా మనవరాలు కూడా చక్కగా బాబా వారికి చూశారండి, ఎంత చక్కగా విసిరేస్తుందో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మా ఇంటి దగ్గర గంగానమ్మ టెంపుల్ ఉంటుందండి, ఇక్కడ సంబరం కూడా చేస్తారని చెప్పి పెడుతూ ఉంటాను నేను వీడియోస్. అక్కడ నుంచి గంగానమ్మ టెంపుల్కి వచ్చాము. ఈ గంగానమ్మ టెంపుల్లో దండం పెట్టుకొని ఇక్కడ నుంచి మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, పాండురంగస్వామి టెంపుల్ ఉంటుందని, అది ఎప్పుడు కూడా మీకు చూపించలేదు, ఈరోజు చూపిస్తాను. చాలా బాగుంటుందండి గుడి. ఆ గుళ్ళోనే చాలామంది ఉంటారు దేవుళ్ళు, పాండురంగస్వామి అలాగే
అమ్మవారు సాయిబాబా అలాగే అందరు దేవుళ్ళు ఉంటారు మీకు అవన్నీ కూడా ఆ గుడి మీకు పూర్తిగా చక్కగా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ గుడి అయితే చాలా చాలా బాగుంటుందండి ఎప్పుడొకసారి ఎక్కువగా అంటే అక్కడ దూరం మేము వెళుతూ ఉంటాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే బాబావారి టెంపుల్కి వెళ్ళాము అదే నేను చెప్పాను కదండి పాండురంగ స్వామి టెంపుల్ అని ఇక్కడ బాబావారి టెంపుల్లో ఇలా చుట్టూ తిరుగుతారు ఫ్రెండ్స్ ఇలాగా కట్టేసి ఇలా 3 సార్లు చక్కగా బాబావారి చుట్టూ తిరిగి మనం దర్శనం చేసుకొని అక్కడి నుంచి కూడా మొత్తం మీ గుళ్ళన్నీ చూపిస్తాను చూడండి అక్కడ హారతది తీసుకున్నాము హారతది ఇచ్చారు పంతులు గారు హారతది తీసుకున్న తర్వాత గుడి అంతా కూడా ఇదిగోండి ఫ్రెండ్స్ చక్కగా వీడియో తీశారు మా వారు చూడండి చూసి అలాగే మీ మనసులో ఉన్న కోరిక కూడా చక్కగా కోరుకొని మీ ఇంట్లో కూడా ఏమైనా కోరికలు తీరాలన్నా సరే చక్కగా దండం పెట్టుకోండి ఫ్రెండ్స్ నేను ప్రతి గుడి కూడా పెట్టేటప్పుడు కూడా అదే చెప్తాను ఫ్రెండ్స్ మనం వెళ్ళలేనిది కూడా మన మనసులోనైనా సరే దండం పెట్టుకోవచ్చు అని చెప్తూ ఉంటాను ఈ గుళ్ళవి కూడా నేను ఇంత క్లియర్గా ఎందుకు చెప్తానంటే ఫ్రెండ్స్ ఎప్పుడైనా వెళ్ళాలనుకున్నా సరే మనకి తెలియని ప్లేస్ కూడా ఒక్కొక్కసారి మనకి మనం ఇదే ఊర్లో ఉండొచ్చు ఫ్రెండ్స్ కానీ కొన్ని మనకు తెలియని ప్లేసులు కూడా ఎన్నో ఉంటాయి అలా నాకు తెలిసినంత వరకు ప్రతి ప్లేస్కి వెళ్ళాలి పెట్టాలి అని చెప్పి నాకు చాలా ఇదిగా ఉంటుంది అందరికీ తెలియచెప్పాలి ఏదైనా సరే అని ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ బాబావారి ఆశీస్సులు కూడా మీ అందరికీ కూడా చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తరపున నా తరపున అందరి తరపున కూడా నేనే దండం పెట్టుకుంటున్నాను మీరు చక్కగా పంతులు గారు హారతి తీస్తారు మీరు ఆ హారతి తీసుకోండి ఫ్రెండ్స్ చాలు హారతి తీసుకొని కళ్ళకు అద్దుకోండి ఇదిగోండి ఈ గుడి అంతా కూడా ఇంకా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మా మనవరాలు అయితే ఫ్రెండ్స్ ఎక్కడికి వచ్చినా సరే అస్సలండి నోరు 1 నిమిషం కూడా ఆగదు ఫ్రెండ్స్ అదేంటి ఇదేంటి దేవుడేంటి ఆ దేవుడేంటి అని చెప్పి అడుగుతూనే ఉంటుంది ఎవరితోనైనా చక్కగా మాట్లాడిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా చక్కగాను దానికి కూడా బాబా అంటే చాలా చాలా ఇష్టం అండి నోరు అసలు తెరిస్తే ఉదయం లేస్తే బాబా బాబా అంటూనే ఉంటుంది అలాగే ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఏ కొంచెం హెల్త్గా పరంగా నీరసంగా ఉన్నా ఏమున్నా నాకు ఎక్కువగా పిల్లలకు కానీ నా అమ్మకు కానీ బాబాది విభూతి పెట్టుకోవడం అలాగే బాబాది విభూతి కొంచెం అలాగా ఏదైనా అలా నోట్లో వేసుకోవడం అలా అలవాటు మా మనవరాలు అయితే మరీ ఎక్కువ అండి ఏమైనా నీరసంగా ఉంటే అమ్మమ్మ బాబా విభూతి పెట్టుకో బాబా విభూతి ఫ్రెండ్స్ అంతా తగ్గిపోతుంది తాతికి జ్వరమ తాతికి కొంచెం అలా చక్కగా చెప్తూ ఉంటుందండి అసలు ఎంత చక్కగా మాట్లాడుతుంటుందో ఫ్రెండ్స్ మీ పరిశుద్ధమైనటువంటి పాదములకు మీ ఘనమైన నామములకు నింది వందనములు నాయన మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రియ తండ్రి మా ప్రియ సహోదరి సుజాత గారిని బట్టి మీకు వందనాలు యజమాని బట్టి మీకు వందనాలయ్యా వరగచ్చిన ముగ్గురు కుమార్తెను బట్టి మీకు కృతజ్ఞతలు ప్రాప్త నాయన ఎంతో విశ్వాసం పెట్టిన ప్రతి సంవత్సరము మరి నాన్న మాతో పాటు ఉంటూ మా సంఘంలో సభ్యులకు ఉంటున్నటువంటి జ్ఞాపకం చేసుకోండి ప్రతి సంవత్సరం వస్తున్నారు ఈసారి నన్ను కొంచెం ఆశనప్పుడు కూడా నాన్న బిడ్డ మర్చిపోకోకుండా బిడ్డ వచ్చి నాన్న సగం చేత ప్రార్థన చేసి ఉండాలి సత్యంగా ఉండాలి ప్రభా దీవించి ఆశ్రయించండి ప్రభా సంవత్సరంలో ఎన్నో శ్రద్ధలు కలిగి ఉండొచ్చు 2023 ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వీళ్ళకి కలిగి ఉండవచ్చు నాయన కానీ ప్రతి సంవత్సరం కాపాడిన తండ్రి పోయాను నాన్న నమ్ముకున్న వారిని ఎందుకొచ్చిన వారిని త్రోసివేసేవాడు కాదు నమ్ముకున్న వారిని విడిచిపెట్టేవాడు కాదు ప్రభా నమ్ముకున్న వారు తల్లగా వచ్చి తల్లగాని కోతగా ఉంచిన చెప్పేటవాడి కన్న తండ్రి సుజాత గారిని ఇంకా దీవుని కలగా మార్చండి యజమానుల్ని కూడా దీవుని కలగా మార్చండి ప్రభా వారి మధ్య మీరు ఉండి శాంతి సమాధానం రక్షణ భాగ్య ప్రసాదం పరిచయం అడుగుతున్నాం తండ్రి వందనాలయ్యా ఒక సంవత్సరంలో వారి బిడ్డల జీవితంలో వారి జీవితంలో నూతన కార్య త్వరగా జరిగించడం అడుగుతుందని వందనాలు ప్రభా నాయన మరి కుమార్తె విషయంలో 2 కుమార్తె విషయంలో మగబిడ్డ కోసం ఎదురు చూసినప్పుడు నానా మీరు చేసిన మేలుగు నాయన విచ్చిన మీ యొక్క రుణం తీర్చుకోలేము తండ్రి మీకు వందనాలు ప్రభాయ అది నీ గొప్ప కార్యం ఎందుకంటే బిడ్డ నమ్ముకున్న బిడ్డ ప్రభా ఎప్పుడు కూడా ఏ ప్రార్థన కొట్టుకుంటారు ప్రతి రోజు కూడా ప్రభావం నాన్న మరి బిడ్డ కోసం ప్రార్థిస్తున్నాను ఎందుకంటే ప్రభా నాన్న వారి కుటుంబం ఇంకా దీని కాదుగా మార్చండి అయ్యా రెండు బిడ్డ కుటుంబం ఇంకా దీవించి బలపరచారు అందరూ కూడా నీ మార్పు నడిపించడం అడుగుతున్న తల్లి వందనాల ప్రభా అది పెద్ద కుమార్తెకు మరి ఆఖరి బిడ్డ కూడా ప్రభా నాన్న మంచి సంబంధాలు కావాలి ప్రభా తల్లిదండ్రుల వల్ల ఏం చేయగల ప్రభావ సంబంధం చూడడానికి దినాల్లో చాలా కష్టంగా ఉంటుంది ప్రభాయ ఎందుకంటే ఎవరు మంచి ఎలా ఉంటారో అర్థం పరిస్థితున్నారు కనుక మీరే ఇద్దరి బిడ్డకి మంచి భర్తలు ఏర్పాటు చేయండి ఆశ్రయ ప్రాణాన్ని తృప్తిపరిచి సహాయం చేసి పెట్టండి అయ్యా నమ్ముకున్న బిడ్డలు ప్రభా సుజాత గారిని పెట్టవద్దు
నీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. రెండు బిడ్డలు చేసిన సహాయము మరి ఇద్దరు బిడ్డ కూడా సహాయం చేస్తారని నమ్ముతున్నాం. ఈ నూతన సంవత్సరంలో 2024 అనేటువంటి నూతన సంవత్సరంలో నూతన కార్యం జరిగించిన ప్రభువా, నేను ఉన్నాను ఈ ప్రార్థన ఆలకించా అని రుజువు చేయమని అడుగుతున్నాను. వందనాల ప్రభా, పెట్టి సాక్ష్యం చెప్పారయ్యా. అయ్యా మరి కుమార్తెకు మగ బిడ్డ పుట్టాడయ్యా చెప్పిన చాలా సంతోషపడ్డా ప్రభా. అయ్యా నువ్వు చేసిన అది మేలు ప్రభా. తండ్రి నువ్వు చెప్పారు కదా వాక్యం ప్రభా, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలం అనేది దేవుడు చెప్పిన బహుమానం అని మరి బైబిల్ గ్రంథం వాయబడినటువంటి విధముగా ప్రభా, మరి బిడ్డలు ప్రేమించు ప్రభా, ఒక మంచి స్వాస్థ్యము ఇచ్చేటువంటి సందర్భాన్ని మీకు వందనాలు ప్రభా. వారికి ఎంతో సంతోషంగా ఉన్న కుటుంబందరూ కూడా ఎంతో ఆనందకరమైన స్థితిలో ఉంటున్నారు. కారణం అది తీర్చేసినటువంటి గొప్ప కార్యం అని నమ్ముతున్నాం ప్రభా. నాన్న మనిషి కలిగినది చేసి పెడుతున్నటువంటి కన్న తండ్రి, మీకు నిన్ను వందనాలు, మీకు శుద్ధులు స్తోత్రులు కన్న తండ్రి ప్రభా. ఇది మొదలుకొని మరి వీళ్ళందరికీ నాన్న నూతన సంవత్సరంలో క్షేమము కలగాలి, సంతోషము రావాలి, ఆశీర్వాదాలు రావాలి, నెమ్మది కలగాలి, ఆరోగ్యం కావాలి, ఎందుకంటే మంచి భవిష్యత్తు రావాలని ప్రభా ప్రార్థిస్తున్న సేవలుగా ప్రభా. మందిర ఆవరణములు బిడ్డలు మాతో పాటు ప్రాతినిధ్యపించుతుంటుండగా ప్రభా, నా గొప్ప తండ్రి నీకు అసాధ్యం ఏది లేదని మేము నమ్ముతున్న ప్రభా. నువ్వు చేయలేదండి ఏదని మేము నమ్ముతుంది, ఎందుకంటే నమ్మటం మీ వలన అయితే నమ్మి మీకు అందరికీ సమస్త సాధ్యమని చెప్పినటువంటి నాకు అన్న తండ్రి సుజాత గారు నమ్మారు. మేము నమ్మి మీ స్వతంత్ర ప్రభా, తప్పనిసరి ఇద్దరు బిడ్డల విషయంలో నూతన కార్యం చేయబోతున్నారని నూతన సంవత్సరంలో మేము నమ్ముతున్నాగా. మరలా వైద్య సంవత్సరం మరలా వచ్చి సాధ్యం చెప్పాలి ప్రభా తండ్రి. పట్టేది చేస్తారని మేము నమ్ముతున్న ప్రభా. అది ఒకరి సాధ్యపడుతుంది కనుక అది గొప్ప కార్యం జరిగించి వీళ్ళందరికీ శాంతి సమాధానము నెమ్మది రక్షణ ఆశీర్వాదాలు తెలుపండి, ఆరోగ్యంగా మార్చండి, ఎటువంటి సమస్య రాకుండా కాపాడు సహాయం చేసి పెట్టి మీ యొక్క నమ్మని మహిళించుకోమండి. గత సంవత్సరం ఎలా కాపాడారో ఇది మొదలుకొని మళ్ళా డిసెంబర్ 31 తారీఖు వరకు కూడా అలా కాపాడు సహాయం చేస్తుంది. కుటుంబీకులు అందరికీ నెమ్మది ఇవ్వండి, ఆరోగ్యం ప్రసాదింపచ్చిన ఎటువంటి సమస్య ఉంటే అది సమస్య తొలగించిన ప్రభా. వీళ్ళందరినీ శాంతి సమాధానం నెమ్మది నింపి వద్దులు చేసి మీ నామని మహిళించుకోండి, రక్షించుకోండి, సరస్వతిగా నిలబెట్టుకోమని యేసయ్య నామమున పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తము జయము, ప్రభు యేసు రక్తము జయము, ప్రభు యేసు నామము సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. 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 ఇదిగోండి ఫ్రెండ్స్, చక్కగా ప్రార్థన చేశారండి మా ఫాస్టర్ గారు, ఫాస్టర్ అమ్మగారు. వాళ్ళిద్దరికి కూడా ఇప్పుడు బట్టలు అవి తీసుకొస్తానండి, ఇంకా బట్టలు ఫ్రూట్స్ అవి ఇంకా ఫాస్టర్ గారికి, ఫాస్టర్ అమ్మగారికి పెట్టి ఇంకెక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతాను ఫ్రెండ్స్. చాలా టైం అయిపోయిందండి, రెండు అలా అయిపోయింది, బాగా లేట్ అయిపోయింది. చర్చ్కి వచ్చేటడికి గుళ్ళన్ని చూసుకుని ఇంకా వాగ్దానం అది తీసుకొని వెళతాను ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, గంటవాసం ప్రతి సంవత్సరం సంవత్సరం సుజాత గారి బిడ్డతో వచ్చి అంటే మమ్మల్ని ప్రేమించి మై సభలు ఇవ్వాలి, మాకు ఆశీర్వాదం కామని మేము ఇంత విశ్వాసం తెలుస్తాం. మాకు నూతన వస్త్రాలు అలంకరించున్నారయ్యా, వారిని మీరు కూడా ఆశీర్వాదాలు అలంకరింపచేయండి. ఇటువంటి లోటు ఉన్నారు, ఎందుకంటే మా చిన్న బిడ్డలకి ఇటువంటి సుజాత గారికి మా కుటుంబాలందరికీ ఇది మొదలు ఎటువంటి లోటు లేకుండా చేయండి. నూతన సంవత్సరంలో వీటి ఆశపడుతుందిగా వెళ్ళి మంచి భవిష్యత్తు కుదరాలని, మంచి భక్తులు రావాలని, మంచిగా ఉన్నటువంటి వ్యక్తులు దొరకలు ఆశపడుతుండగా తప్పనిసరిగా వీడి ఆశగా ప్రాణం త్వరగా తృప్తి పెద్ద సహాయం చేసి పెట్టండి. ఈ నామాన్ని మేము తెచ్చుకోమని వీటిని ఆశ్రదించి దీవుని కాలుగా మాట్లాడి యొక్క నూతన సంవత్సరంలో వీరికి నా సుజాత. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడే వాగ్దానం అది తీసుకొని బయలుదేరతాను. ఓకేనా ఫ్రెండ్స్?